హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నా వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు నా యొక్క థంబ్నెయిల్ ఫోటోని మీరు చూసి మీరు స్టార్ట్ చేసి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు ఇలా మీరు కూడా మీ యొక్క నేమ్ని ఎలా ఏ విధంగా ఎడిట్ అనేది చేయాలో సో ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే క్లిక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం లేట్ చేయకోకుండా టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాం. ఫ్రెండ్స్, లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన మీరైతే ట్యాప్ చేయండి. ట్యాప్ అయితే చేసిన తర్వాత మీరు ఏ టెక్స్ట్ని అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని అయితే మీరు అయితే యాడ్ అయితే చేయండి. నేనైతే కూడా నా యొక్క ఛానల్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా ఒకే పైన మీరు అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ అయితే చేసిన తర్వాత దీన్ని మీరు ఫాంట్ని మీరు మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ అనే ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేస్తే ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ ఫాంట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మై ఫాంట్లోకి వెళ్ళినట్లయితే కూడా సో ఇక్కడ ఫాంట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు ఇలాంటి ఫాంట్స్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను అనేది కింద నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే కూడా క్లిక్ చేసేసి ఈ యొక్క ఫాంట్స్ని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ఇలా మీకు నచ్చిన ఫాంట్ని మీరు ఇచ్చేసి ఒకే పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ అయితే చేసేసాక మనకైతే కూడా ఇలాగైతే వస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తూ కూడా స్పేసింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి దీన్ని మీరు అనేది ఇలా కొద్దిగా ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, మీరు అనేది ఇలా కిందికి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ మనకు టెక్చర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ పక్కన గ్యాలరీ పైన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ అయితే చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే ఈ యొక్క ఇమేజ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ యొక్క ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క ఇమేజ్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి దీన్ని అనేది 100% వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ అయితే చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, మీరు అనేది సో ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తూ కూడా స్టైల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మిడిల్ ఆప్షన్ని మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్ట్రోక్ అనేది మీకు నచ్చినట్లు మీరు అనేది సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్ట్రోక్ అనేది ఇక్కడ మామూలుగా స్ట్రోక్ అయితే కూడా మనకు 4 అయితే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తూ ఉన్న ఎంబాస్ అనేది ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఎంత యాంగిల్ కావాలో అంత యాంగిల్లో మీరు అనేది అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, అడ్జస్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తూ ఉన్న ఇంటెన్సిటీ అనేది పెంచేయండి. అలాగే దాని కింద ఉన్న ఆప్షన్ని పెంచేయండి. ఇలా అన్నిటినీ పెంచేయండి. మీరు అన్నిటినీ పెంచేసి లాస్ట్ మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి టెక్స్ట్ పైన మీరు ట్యాప్ చేసి నేను అనేది ఇక్కడ చూడండి, నేను అనేది ప్రొఫెషనల్ ఎడిటింగ్ అని టైప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మీరు అనేది ప్రొఫెషనల్ ఎడిటింగ్ అని మీరు ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, చూడండి, ట్యాప్ చేసేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసి ఒకే పైన మీరు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ అయితే చేసాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీనికి కూడా మీరు అనేది ఏం చేస్తారంటే ఇక్కడ స్టైల్స్లోకి వెళ్ళేసి దీన్ని మీరు మీకు ఈ యొక్క మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ యొక్క సెకండ్ ఫాంట్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి మై ఫాంట్స్లోకి వెళ్ళేసి సో ఇలా ఒకే పైన మీరు ట్యాప్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఫాంట్ని మీకు నచ్చకపోతే కూడా మళ్ళీ ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మై ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ అయితే మీ ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్స్ని మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆ ఫాంట్స్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకే పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ అయితే చేసాక మనకు అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ అలిగ్మెంట్ పొజిషన్ అనేది ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేసుకొని ఇలా అనేది మీరు అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఇచ్చేసి ఇలా సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్లోకి వెళ్ళేసి ఎనేబుల్ అనేది ఇచ్చేసి మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత అలాగే ఇలా పైకి స్క్రోల్ చేస్తే కూడా ఎంబాస్ అనేది ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ నచ్చిన యాంగిల్లో మీరు అనేది సెట్ చేసుకొని సో యాజ్ ఇట్ ఈస్గా ముందైతే మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అదే విధంగా ఇక్కడ ఇవన్నీ మనం మీరు అనేది 100 వరకు అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అనేది డ్రాగ్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ మళ్ళీ ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి ఫ్రేమ్ గ్యాలరీలోకి వెళ్ళేసేయండి. ఫ్రేమ్ గ్యాలరీలోకి వెళ్ళేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు కింద నేను అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత దీన్ని కొద్దిగా చిన్నది అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇలా చిన్నది చేసి ఇలా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్చర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ గ్యాలరీ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీ అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ పైన మీరైతే ట్యాప్ చేసి ఫ్రేమ్ గ్యాలరీలోకి వెళ్ళేసేయండి. ఫ్రేమ్ గ్యాలరీలోకి వెళ్ళేసిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేసుకున్న ఈ యొక్క పిక్చర్ని మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు అనేది చూడండి ఈ విధంగా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అనేది ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టెక్స్చర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేసి మళ్ళీ గ్యాలరీ పైన మీరు ట్యాప్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకు అనేది ఈ యొక్క ఇమేజ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇలా పైకి స్క్రోల్ చేస్తే కూడా స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు అనేది బ్లాక్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, మీరు అనేది కొద్దిగా దీన్ని అనేది కొద్దిగా ఇలా ముందుకు అనేది ఇచ్చేయండి. సో ఇది కూడా కొంచెం ఈ విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి ఫ్రేమ్ గ్యాలరీలోకి వెళ్ళేసేయండి. వెళ్ళేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని ఇలా మీరు అనేది జూమ్ అనేది ఇచ్చేసేసి ఇలా మీరు అనేది సెట్ చేసుకొని ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే కూడా టూ బ్యాక్ అనేది ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేసేస్తే కూడా మనకు అనేది అది బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు అనేది ప్లస్ సింబల్ పక్కన మనకనేది ఈ యొక్క దాన్ని మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ అన్ని టిక్ మార్క్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అన్నీ. సో టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి ఒకే పైన మీరు ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ ట్యాప్ అయితే చేసిన తర్వాత ఇవన్నీ అన్నీ మనకు అనేది మెర్జ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. మెర్జ్ అనేది అయిపోయాక మనకనేది ఇలా అనేది వస్తుంది. సో మనం అనేది ఇలా ఆటోమేటిక్గా మనకనేది ఇలా సెట్ అనేది అయిపోతుంది. సో దీన్ని మీరు సేవ్ చేయాలి. ఇక్కడ హెచ్డి కార్డ్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది చూడండి, దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కస్టమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు అల్ట్రా పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ పైన మీరైతే ట్యాప్ చేయండి. ట్యాప్ అయితే చేశాక ఈ యొక్క ఇమేజ్ అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్.